ఈ సిబిఐ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా మనసులో బాధ, నా నాలెడ్జ్, ఎవ్రీథింగ్, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇన్ ఇట్. అప్పుడు నుంచి తగ్గారు సిబిఐ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు అప్పుడు మంత్రులు, సెక్రటరీలు వాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ జగన్ రెడ్డి, డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్. దట్ వాస్ మై మెసేజ్. నేను చేసిన పాపం అదే అయితే అమ్మ ఒక్కటి, మీరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్ అన్న చెల్లెలు, ఇంతకన్నా నేను మిమ్మల్ని మనస్కరించడం కానీ తప్పటంలే. నేను మీరు చెప్పింది నిజమైతే రాజశేఖర రెడ్డి గారిని నేను ముద్దాయిగా చేసి చెయ్యాలని ప్రయత్నించుంటే నేను ఏ శక్తి, ఏ శిక్షకైనా అర్హుని, రెడీ. ఇది మీరు, ఇది నేను కాదు అనుకుంటే మీరు చరిత్రలో లూసిఫర్గా నిలబడిపోతారు. ఇది కూడా నిజం. ఇది హిస్టరీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లూసిఫర్. ఇఫ్ నా, నేను కానీ రాజశేఖర రెడ్డి కానీ వేధించుండి వారిని వెంటాడు నిజమైతే ఏ శిక్షకైనా సిద్ధం. రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించుండుంటే, ఇన్ అదర్ వర్డ్స్ ఐ సెడ్ దట్ సీఎం హాస్ గాట్ నో రోల్ ఇన్ మై కంప్లైంట్, దిస్ ఇస్ పారా, అండ్ ఐ కంప్లీట్ గా బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ గురించి చెప్పాను. ఇట్ ఈస్ ది కన్సర్న్ మినిస్టర్ అండ్ సెక్రటరీ. నేను ఈ స్టాండ్ తీసుకోనంతసేపు వాళ్ళందరూ పరిశుద్ధాత్మలు, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు, మీరు బలిపశువులు చేశారు సీవీ. యాజ్ అన్ యాజ్ అన్ అడ్వకేట్ వాజ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్, అది నా స్టాండ్ బై దెన్. ఇఫ్ యు కన్సిడర్ ఇట్ యాజ్ మై సిన్, ఏం తప్పు చేశానమ్మా, ఎందుకు ఇంత అబద్ధాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ముద్దాయి చేయమని నేను వెంటబడ్డానా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు రాజకీయ ప్లాన్లు వేసుకోండి. అనవసరంగా నాబోటి ప్రైవేట్ వ్యక్తిని దీనికి ముందర ప్రాక్టీషనర్ నన్నుందే మీ బలిపెట్ల మీద బలిపశువం చేస్తారు. యూ హిట్ మై ఇంటిగ్రిటీ, యూ హిట్ మై ఇంటెలిజెన్స్, యూ హిట్ ఆన్ మై ఆనెస్టీ. నా ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ మీద దెబ్బ కొట్టారు, అబద్ధం చెప్పారు. ఎస్, మీరు చెప్పింది సిబిఐ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, రెడీ. సిబిఐ కాంగ్రెస్ పార్టీ హైకోర్టు చేసింది 28/2011. మీకు రుజువులు కావాలంటే ఐ విల్ సర్క్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ ది ప్రెస్ పీపుల్. దే ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ టు ఫర్ వెరిఫికేషన్. నేను కేసు వేసింది అన్యాయంగా వాళ్ళ మీద పెట్టారన్నది డిసెంబర్ 2011. అప్పటికే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వర్ ఫిగర్డ్ యాజ్ ది ప్రైమ్ అక్యూజ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ రిగార్డింగ్ చార్జ్ షీట్ వస్తాం అనుకోండి. వాట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ ఎఫ్ఐఆర్ త్రూ ఇన్వెస్టిగేషన్ స్టిల్ అక్కడ కూడా ముద్దాయం చేసి ఒక వ్యక్తి చనిపోతే అబేట్ అని రాస్తారు, అందుకని వారి పేరు ప్రింట్ కాలేదు. ఇది మీ తండ్రి గారు గంత వహించినట్టు, మీ తండ్రి గారిని వేధించినటువంటి వ్యక్తులకు నేను ఎదురొట్టి పోరాడే తల్లి, పోరాడిన దానికి మీరు ఇచ్చే నాకు బహుమానం ఇదే? ఏ పాపం జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని వారి మరణానంతరం వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించా యాజ్ అన్ ఇండివిజువల్. ఐ నో రిగ్రెట్స్. ఎస్, ఐ హావ్ డన్ ది రైట్. ఖచ్చితంగా నేను న్యాయం చేశాను ఆ ప్రొఫెషన్. దానికి బహుమానం నాకు హైస్కూల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా? అది ఇప్పుడు జరిగిందమ్మా. ఎస్, ఐఎమ్ టాలెంటెడ్. ఈ మధ్య తెలియదు నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య? అందుకనే ఉంది, నా టాలెంటెడ్ కాబట్టి నాకు ఈ పోస్ట్ చూడలేదా, మర్చిపోయినావా? రిమెంబర్ షార్టా, నా టాలెంట్ చూడలేదా ఈ మధ్య నువ్వు? రియల్లీ ఐఎమ్, ఐ డిజర్వ్ దిస్ పోస్ట్. రియల్లీ ఐఎమ్ టాలెంటెడ్. 2010లో రాసినటువంటి మీ ఎమ్మెల్యే శంకర్రావు రాసినటువంటి లెటర్,
2011లో మీ ఎమ్మెల్యే శంకర్ రాసిన లెటర్లు రెండు రెట్లుగా పరిగణించి, దానికి తోడు ఎర్రనాయుడు టీడీపీ ఎర్రనాయుడు రాసినటువంటి లెటరు, ఇవన్నీ కలిబినేట్ అయ్యి ఇంత స్పెసిఫిక్గా ఎఫ్ఐఆర్లో మీ తండ్రి పేరు నిస్సిగ్గుగా వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఇది బ్లేమ్ వస్తుందని నా మీద ఎందుకు చెప్తావమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్తావమ్మా. కానీ ఇంకొక మాట చెప్తున్నా, మర్చిపోయా, మీ స్పీచ్ మీ ఇది విన్నాను, అది ఎక్కడనో విన్నట్టుంది నాకు ఆ మాటలు. ఎక్కడా ఎక్కడా నేను ఒక్క ఫ్యూ సెకండ్స్ ఇస్తే చెప్తా, మీరు మాట్లాడారే మాటలు అవి ఎక్కడనో విన్నా ఒక్క సెకండ్. ఎస్, చంద్రబాబు కూడా ఇదే మాట్లాడాడు నా మీద, ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ ఇదే మాట్లాడాడు, ఇదే భాష. చంద్రబాబు మాట్లాడే భాషే మళ్ళా ఆయన వాడింది. ఆయన కూడా ఏదో చేస్తే రాజశేఖర రెడ్డి గారు నేను పెట్టించాను ముద్ద ఆయనని, దానికి ప్రతిఫలంగా నాకు ఈ పోస్ట్. చంద్రబాబు కూడా మాట్లాడాడు నాకు గుర్తు, అప్పుడే ఎక్కడ విన్నానా ఈ మాటలు, ఎక్కడో రిపిటేషన్ అని నాకు మనసులో వస్తే ఇప్పుడు తెలిసింది. మీ స్క్రిప్టులు మీరు ఎవరు చదువుకున్నా ఏ ట్యూటోరియల్ కాలేజీలో మీరు చదువుకోండి, మీరు ఏ పడండి, మీరు ఆ స్క్రిప్ట్ చదువుకుంటారా, ఈ స్క్రిప్ట్ చదువుకుంటాడా, ఆయన స్క్రిప్ట్ మీకు పంపిస్తాడా, అయ్యొద్దు నాకు సంబంధం లే. బట్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నా ఇజ్జత్తు మీద దెబ్బ కొట్టారు, నా నిజాయితీ మీద దెబ్బ కొట్టారు, నా నాలెడ్జ్ మీద దెబ్బ కొట్టారు. ఇది పచ్చి అబద్ధం. నేను వేసింది డిసెంబర్ 2011, అప్పటికి ముందరనే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి అయినారు. 17/8/2011 ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. ప్రయర్ టు దట్ వాళ్ళు రాసినటువంటి అలిగేషన్స్ హైకోర్టు ఆర్డర్ ఇస్తూ వాళ్ళు రాసినటువంటి ఇది కూడా ఇచ్చారు, చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఈయన శంకర్ రావు ఏమని రాశాడో తెలుసా అమ్మా, ఒక్కసారి చూసుకో, మీకు మనసు చెల్లించకపోతే ఇంక నేనేం చెప్పలేను. ఎవరైనా మానవ జన్మ ఉంటే తండ్రి మీద ఈ విధమైన అలిగేషన్ శంకర్ రావు రాస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, సిబిఐకి సంబంధం లేదు, ఎట్ట వస్తాయమ్మా ఈ మాటలు. శంకర్ రావు రాసినటువంటి మాటలు బిడ్డగా ఆ మహానుభావుడు బిడ్డగా మీరు ఒక్కసారి చదివితే కాంగ్రెస్ సంబంధం లేదు, సిబిఐకి సంబంధం, ఎట్టమ్మా ఇది, మరీ అన్యాయం అమ్మా, అన్యాయం తల్లి ఇది, ఇది దుర్మార్గం.